తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపాలని వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి బయటికి తీసుకురావాలని టెండర్లు పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఛత్తీస్గఢ్ తోని విద్యుత్ ఒప్పందం చేసి ఫస్ట్ 1000 మెగావాట్స్ విద్యుత్ ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాలు అగ్రిమెంట్లు ఈఆర్సీలు వాటి పట్ల ఆల్రెడీ ఒకసారి ఆర్గ్యుమెంట్ చెప్పినాం, దాని వివరాలు మళ్ళీ రిటర్న్లో మీకు పంపిస్తాం సార్. అక్కడ ఈ 1000 మెగావాట్లతో పాటు ఇంకొక 1000 మెగావాట్లు కొంటాం మేము, తెలంగాణకు అవసరం ఉందని చెప్పి వీళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చు. అయితే ఆ విద్యుత్ అక్కడ కొన్న అక్కడ అమ్మేవాడు ఉన్నాడు, ఇక్కడ వినియోగదారుడు ఉన్నాడు, కానీ మధ్యలో సరఫరా చేయడానికి లైన్స్ లేవు. దీన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లైన్స్ నిర్మించడం ద్వారా ఈ విద్యుత్తును మీరు అక్కడ కొనుక్కున్న దాన్ని ఇక్కడికి తెచ్చుకోవడానికి వాళ్ళు వసతులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ వీలింగ్ ఛార్జెస్ అంటే ఈ ఈ లైన్స్ వాడుకున్నందుకు వీళ్ళు వాళ్ళకు బిల్ పే చేయాలి. దాని ప్రకారం మొదట్లో 1000 మెగావాట్ల బుక్ చేసిండు, తర్వాత తెలంగాణలో ఉండే విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఇంకొక 1000 మెగావాట్లకు కూడా 12 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసింది సార్. ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసి అక్కడి నుంచి కొనాల్సిన విద్యుత్తును కొనకపోవడం వల్ల ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ వీళ్ళు వాడకపోవడం వల్ల సెంట్రల్ రెగ్యులేటరీ ఎలక్షన్ కమిషన్ ముందు ఫైల్ చేసి 261 కోట్ల రూపాయలు ఫర్ నథింగ్, విద్యుత్ కొన్నది లేదు, విద్యుత్తును తీసుకొచ్చింది లేదు, విద్యుత్ సమస్యను తీర్చింది లేదు, వినియోగదారులకు వీళ్ళు సరఫరా చేసింది లేదు. కానీ పీజీసీఎల్కు నోటీసులు ఇవ్వడం ద్వారా 261 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు సెంట్రల్ ఈఆర్సీ వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి 264, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నా, ఇట్లాంటి ఉదాహరణలు ఇంకా ఉండొచ్చు. సో వీళ్ళు నిర్లక్ష్యం వల్ల మైండ్ అప్లై చేయకపోవడం వల్ల అక్కడ ఎంత విద్యుత్ దొరుకుతుంది, ఎంత ఇక్కడ అవసరం ఉంటుంది, ఇయర్ వైజ్ ఇయర్నే కాదు ఉన్న వినియోగంలో 24 అవర్స్ ఉంటే ఎవ్రీ 15 మినిట్స్ ఒక స్లాట్, ఒక యూనిట్ గంటలో 4 యూనిట్ల కింద చేస్తారు, విద్యుత్ కొనేటప్పుడు కానీ విద్యుత్ వినియోగించేటప్పుడు కానీ. అంటే 12 గంటల నుంచి 1 గంటల లోపల 4 యూనిట్స్, ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే 24 గంటలలో ఇంటూ పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ కింద విభజన ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుంది, ఏ ఇయర్లు అవసరం ఉంటుంది, ఎప్పుడు తీసుకోవాలి, వీళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకునేటప్పుడు వీళ్ళ అవసరాలు ఏంటి, ఈ అవసరాలకు ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఉత్పత్తి అవుతా, ఉత్పత్తి అయితే తెచ్చుకోవడానికి అవసరమైన విధానం ఏందా అనేది ఆలోచన చేయకపోవడమా, లేకపోతే జస్ట్ లైక్ దట్ జస్ట్ ఆడియన్స్ ని ఆర్నమెంటల్ ఆర్గ్యుమెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి గవర్నమెంట్ చెప్పే విధానాలను వీళ్ళు బ్లైండ్ గా ఫాలో అవ్వడం వల్ల ఇవాళ 261 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ అంటే తెలంగాణకు తెచ్చుకోవాల్సిన విద్యుత్కు సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళ మీద మీరు మా దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నారు, మీరు వాడుకోలేదు, నువ్వు వాడుకున్నావా వాడుకోలేదా నాకు అనవసరము, నాకు 261 కోట్ల రూపాయలు కట్టండి అని చెప్పి సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి, ఎలక్ట్రిసిటీ కమిషన్ దగ్గర పోయి కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద ఆర్డర్స్ తీసుకొని వచ్చింది. ఇవాళ వీళ్ళ ఆ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి వీళ్ళ అంటే అసలు ఆలోచననే సరైన విధంగా లేకపోవడం వల్ల ఈ రకమైన భారం పడడంతో ఇవాళ ఈ అన్ని ఇట్లాంటివి అన్నిటిని తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు సింపుల్గా కన్జ్యూమర్ నెట్ మీద వేసేసి కన్జ్యూమర్ని ఇక నీ ఇష్టం నువ్వు కట్టాల్సిందే అనే ఒక లైన్లోకి తీసుకొస్తున్నారు సార్. కాబట్టి దీంట్లో వీళ్ళు చేస్తున్న తప్పిదాలు ఈ డిస్కామ్లకు వచ్చే నష్టానికి కారణం వినియోగదారులు కాదు, ఈ డిస్కామ్లు చెబుతున్న నష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ఈ అధికారులు, ఈ సంస్థలు. ఈ సంస్థలు ఈ అధికారులను మొత్తం ఈ రాష్ట్రంలో 1,54,91,171 వినియోగదారులు ఉన్నారు. ప్రత్యక్షంగా 6,831 కోట్ల రూపాయలు ఛార్జీల భారం మోపాలని, పరోక్షంగా ఇంకొక 4,000 కోట్లు దాదాపుగా ఇంత పన్ను భారం వీళ్ళు వేయాలనుకుంటున్నారు సార్. ఈ పన్నుల్ని వీటిని తిరస్కరించాల్సిందిగా నేను చెప్తున్నా. ఇదే కాకుండా సార్, Subscribe us and press the bell icon for more interesting updates.